నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ కోల్డ్ స్టోరేజ్ బాధితులు ఆందోళనకు దిగిన ఘటన బొప్పూడి మండలంలోని బొప్పూడి కోల్డ్ స్టోరేజ్ వద్ద చోటు చేసుకుంది. గత నెలలో కొంతమంది నిందితులు కోల్డ్ స్టోరేజ్ కి నిప్పు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే నెల రోజులు దాడుతున్నా ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ స్పందించి పరిహారం చెల్లించకపోవడంతో బాధిత రైతులంతా ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో యాజమాన్యానికి బాధితులకి మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. 24 గంటల్లో సమస్యను పరిష్కరించకపోతే ధర్నాకు దిగుతామని రైతులు హెచ్చరించారు. బొప్పూడి కోల్డ్ స్టోరేజ్ లో మేము పండించిన పంటను నిల్వ చేసుకోవడం జరిగింది. 50 రోజుల క్రితం ఈ కోల్డ్ స్టోరేజ్ ఫైర్ యాక్సిడెంట్ గురైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతులంతా వాళ్ళు కాలిపోయిన సరుకు తాలూకు 50 పైసల అమౌంట్ని లోను రూపంగా ఇప్పించమని చెప్పి మంత్రి గారి ముందు కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాన్ని అడగడం జరిగింది. ఆ రోజు యాజమాన్యం వారం రోజుల్లోపు మేము 50 పైసల వంతున అందజేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు. అది జరిగిన 50 రోజుల తర్వాత కూడా ఈరోజుకి ఎవ్వరికి ఒక్క నయా పైసా ఇచ్చింది లేదు. ఈరోజు జరిగిన చర్చలను బట్టి మేము ఏమీ ఇవ్వలేము అనే విషయాన్ని చాలా క్లియర్గా వాళ్ళు తెలియజేశారు. ఈరోజు రైతులందరూ కనీసం మళ్ళీ పంటలు వేసుకోవటానికి కూడా వాళ్ళ దగ్గర పెట్టుబడి లేక, ఇల్లు గడవేసే పరిస్థితులు లేక, పిల్లలను స్కూళ్ళకు పంపించుకోలేక నానా కష్టాలు పడుతున్నారు. దీని గురించి ఈరోజు వరకు కనీసం ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, నాయకులు కానీ ఎవరు స్పందించడం కానీ, రైతుల్ని ఓదార్చడం కానీ, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి అనే దాని గురించి ఆలోచించడం కానీ చేసింది లేదు. మేము పత్రికాముఖంగా టీవీల ద్వారా ప్రజలని, నాయకుల్ని, ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఈ గుంటూరు జిల్లాలో మాత్రమే కోల్డ్ స్టోరేజీలు ఎందుకు తగలబడుతున్నాయి? తగలబడిన కోల్డ్ స్టోరేజీలకి ప్రతిసారి రైతు మాత్రమే ఎందుకు బాధితుడు అవ్వాలి? రైతు ఏం పాపం చేశాడని అతని సరుకు అతను కాలబెట్టుకుని అతనికి డబ్బులు లేకుండా రైతు ఎందుకు ప్రతిసారి దెబ్బతినాలి? కోల్డ్ స్టోరేజీల్లో పెట్టుకొని రైతులు లాభపడాలి అనే ఉద్దేశంతో సబ్సిడీలు ఇచ్చి కోట్లాను కోట్ల రూపాయల సబ్సిడీలు ప్రకటించి 10 రూపాయలకి కరెంటుని ఇచ్చి కోల్డ్ స్టోరేజ్ అనే వ్యవస్థను ప్రభుత్వం ప్రోత్సహించి రైతుల కోసం ఇచ్చినప్పుడు ఆ వ్యవస్థ సరిగా పనిచేస్తుందా లేదా, రైతులకు ఏ విధమైన న్యాయం జరిగే అవకాశం ఉందా లేదా, ఇలాంటివి జరిగినప్పుడు ఏ యంత్రాంగం దీని మీద పనిచేయాలి, సత్వరమే వాళ్ళకి ఎలా న్యాయం చేయాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి నష్టపరిహారాన్ని చెల్లించాలి అని చెప్పే ఒక పద్ధతి కానీ వ్యవస్థ కానీ ఈరోజు మనకి వ్యవస్థలో కరువు అయిపోయింది. రైతులని ఆదుకుంటాం, రైతుల్ని ప్రతిదానిలోనూ మేము ఆదుకుంటాం, వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, రైతులకి ఏది కావాలంటే అది చేస్తామని చెప్తున్న ఏ ప్రభుత్వం కూడా నిజానికి వచ్చేసరికి రైతుని పట్టించుకోవటం కాదు కదా, వాడు చచ్చిపోతున్నా కూడా కనీసం చూసే పరిస్థితి లేదు. దాచేపల్లి మండలం